ఇప్పుడు ఈ టైటిల్ కొట్టేద్దాం అనే ఉద్దేశంతో నేను చాలా మంచివాళ్ళలాగా సిరాజ్ టైటిల్ రిజిస్ట్రేషన్ అయిందా అని అడిగాను. కాలేదు అంటే నేను తీసేసుకుని కొట్టేసి పెట్టేద్దామని అనుకున్నాను. కథలు కొట్టేయటం నార్మల్ అండి, టైటిల్ మంచివి దొరకటి చావట్లేదండి ఈ మధ్యన. పైగా ఇంత మంచి పాజిటివ్ టైటిల్, అంతం కాదిది ఆరంభం అనేది అద్భుతమైన పాజిటివ్ టైటిల్. అండ్ ఇంతమంది ఎన్ని రీమేక్లు లేకపోతే ఇన్ని రీమేక్స్ ఆఫ్ టైటిల్స్ చేసిన వాళ్ళు ఇంత అద్భుతమైన టైటిల్ని ఎందుకు ఎవరు తట్టలేదో నాకు తెలియలేదండి. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యాబులస్. ఆ రోజుల్లో ఒక వన్ ఐ వాజ్ ఎ కిడ్ కృష్ణ గారు చేశారు, విజయనంద గారు డైరెక్టరు, మా హైదరాబాద్లో సూర్యన్ 70mm రిలీజ్ అయింది. అంటే ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో చూశానేమో, కాదు సుదర్శన్ 70లో రిలీజ్ అయింది గూగుల్లో ఉండదు, అది నేను చూసా కనుక చెప్తున్నాను అని చెప్పడానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చానండి. ఈ మైక్ పనిచేస్తాను అనుకుంటున్నానండి, మళ్ళీ ఇంకో మైక్ ఇచ్చి చెప్పమంటే కుదరదండి చెప్పడం. సో ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి, 100% అండి. ఇప్పుడు తెలుగులో సామెత ఉంది కదా, మొత్తం అన్నం అంతా పట్టుకు చూడక్కర్లేదు, పై మెతుకు చూస్తే సరిపోతుంది అని. అలా టైటిల్ ఇప్పుడు మా భాషలో చెప్పాలి అంటే అమ్మాయిని మొత్తం చూడక్కర్లేదు, దూరం నుంచి చూసి బాగుంటే తెలిసిపోతుంది అంటాం కదా, మేము అలా చెప్పబోతే మళ్ళీ మీకు నచ్చదు కదా. అలా సినిమా మొత్తం చూడక్కర్లేకుండా నీ టైటిల్ పెట్టారు వీళ్ళు అంటే డెఫినెట్గా ఇది మంచి టైటిల్, మంచి సినిమా అని ప్రగాఢంగా నమ్మచ్చు, నమ్మి మనందరం చూడొచ్చు ఈ సినిమాని. అండ్ ఐ బిలీవ్ దర్ ఆల్ న్యూ టీమ్. ఈ న్యూ టీములు ఈ మధ్య బాగా తీసేస్తున్నారండి సినిమాలు, కాబట్టి ఒక ప్రేక్షకుడుగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒక మేకర్గా మాత్రం కుళ్ళుగా ఉంది, అది ఆలోచిద్దాం. అది నేనేమనుకుంటున్నాను అది నా మనసులోనే ఉండేవ్వండి. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. అండ్ సిరాజ్, ఇది అంతం కాదు మీ ప్రొడక్షన్కే ఆరంభం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఫ్యూచర్లో కాదండి, ఇప్పటి నుంచే కాంట్రవర్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూషన్ నుంచి ప్రొడక్షన్లోకి వచ్చాడు మనోడు అంటే అర్థం ఏంటంటే, దాంట్లో నుంచి సంపాదించి దీంట్లో పెడుతున్నారంటే అండి, డిస్ట్రిబ్యూటర్స్ దే ఆర్ ద మోస్ట్ స్మార్టెస్ట్ గైస్ అని నా ఉద్దేశం అండి. అంత రెడీ అయిపోయిన తర్వాత బాగుంది లేదు అని చూసి హ్యాపీగా డెసిషన్ తీసుకుని కొంటారు. సరే ఒకసారి ఆడచ్చు ఆడకపోవచ్చు, వాళ్ళ డెసిషన్ రైట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మా సిరాజ్ గురించి నాకు బాగా తెలుసు, పైగా నెల్లూరు వాళ్ళ గురించి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఫస్ట్ టాక్ మేము ఇదివరకు సినిమా ఫోన్ చేసి నెల్లూరులో అడిగేవాళ్ళం. సో అలాంటి మా నెల్లూరు మనిషి ప్రొడక్షన్లోకి వచ్చాడు అంటే ఇది కన్ఫర్మ్డ్గా ఆల్రెడీ హిట్ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.